ఆయన గెలుచుకుంది. అంటే ఈ ఫలితాలను బట్టి ప్రజల్లో జగన్ అన్న పాలన పట్ల ఎలాంటి ప్రభంజనం వస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ రోజున మరి చాలా మంది ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా అని చెప్పి పాదయాత్రలతోనూ బస్సు యాత్రలో మీటింగ్లో ఏవేవో మా పెట్టుకుని మాట్లాడుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్ అన్న అందించిన సంక్షేమ పథకాల వలన, జగన్ అన్న అందించిన అభివృద్ది వలన ఈ రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వైసీపీకి మద్దతు తెలియజేస్తున్నారు. అలానే వైసీపీ సర్పంచులను గెలిపించుకున్నారని వారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా, మేము కూడా గడప గడపకి తిరుగుతుంటే మా అందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఈ రోజున వారు పొందిన లబ్ధిని, ఏ విధంగా లబ్ధి పొందాము, జగనన్న పాలనలో రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఏ విధంగా లబ్ధి పొందామనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం కరోనాకి తీసి పక్కన పెడితే మరి ఉన్న 2 సంవత్సరాల కాలం అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి, అన్ని వర్గాల వారికి కూడా మరి సంక్షేమ పథకాల రూపంలో జగన్ అన్న ఒక అన్నలా ఒక తమ్ముడులా అండగా ఉంటూ వారందరి సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకున్నారు. కనుక ఈ రోజున రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మరి పేదరికం 12% ఉంటే ఈ రోజున 6% తగ్గిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకున్న ఏకైక ముఖ్యమంత్రి మా జగన్ అన్నని చెప్పడానికి చాలా గర్వపడుతూ, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తున్నారు.